ప్రభు నేసుక్రీస్తునాములు మీ అందరికీ యువతి కాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం మొదటి రాజుల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము నలభై ఆరవ వచనం యహోవా హస్తము ఏలియాను బలపరచగా అతడు నడుము బిగించుకుని ఆహబు కంటే ముందుగా పరిగెత్తుకుని పోయి ఇజ్రాయేల్ గుమ్మము నద్దకు వచ్చెను మహాదేవుడును రక్షకుడైన మీ అందరికి శుభములు అందరు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని దేవుని సన్నిధిలో మీ కొరకు ప్రతిదినము ప్రార్థన చేస్తున్నాం దేవుని యొక్క మహాకృపను బట్టి మరి దినము చూపించారు ఇక్కడ ఏలియా ప్రభక్త అలాగే రాజైన అహాబ్ గురించి మనం చదివాము యహోబ హస్తము బలపరచగా అని నా మాట చదివాము కదా పాతి నొంది గ్రంథములో హస్తము బలపరచగా అన్నమాట మనం చదువుతాం అలాగే యహోవ హస్తం వచ్చి ఫలాన ప్రభక్తను ఫలాన చోటుకే కొనిపోయను అన్నమాట కూడా మనం చదువుతుంటాం ఇక్కడ హస్తము అనగా ఏమిటి అని మనము ధ్యానించినట్లయితే యహోవ హస్తము అనగా దేవుని ఆత్మ అని మనము చెప్పవచ్చు దేవుని ఆత్మ ప్రవక్తలను బలపరుస్తూ అద్భుతాలు ఆశ్చర్యక్రియలు వారి ద్వారా చేసేవారు ఇక్కడ ఏలియా ప్రవక్తను యహోహస్తము వచ్చి బలపరిచాను బలపరిచినప్పుడు నడువు విగించుకొని రథము కంటే ముందుగా అనగా రాజైన అహాబు ఎలుతున్న రథము కంటే ముందుగా పరిగెట్టి వెళ్ళినట్లుగా కనబడుతుంది ఒక మనిషి స్పీడ్గా పరిగెట్టగలడా లేక ఒక రథము స్పీడ్గా పరిగెట్టగలదా అని మనము ఆలోచించినట్లయితే రథమే స్పీడ్గా పరిగెడుతుంది గుర్రము మనిషి కంటే స్పీడ్గా పరిగెడతాడు కానీ గుర్రలను రథములను దాటి ఒక మనిషి పరిగెట్టి వెళ్ళగలుగుచున్నారంటే ఇది మామూలు విషయము కాదు అందుకు పరిశుద్ధాత్మ శక్తి ఏలియను బలపరచగా స్పీడ్గా పరిగెట్టడానికి రథమును దాటి వెళ్ళడానికి కూడా శక్తి కలిగిన వ్యక్తిగా మార్చింది అయితే ఆత్మక జీవితంలో మనం ప్రయాణం చేసినప్పుడు మనము కూడా క్రమముగా వేగముగా పరిగెట్టాలంటే మన స్వశక్తితో మనం పరిగెట్టలేము కానీ పరిశుధాత్మ బలము చేత మాత్రము పరిగెట్టగలము పరిశుధాత్మ బలము చేత మాత్రము మనము ముందుకే సాగిపోగలం అందుకు నా ప్రియ సహోదరి సహోదరుడ పరిశుధాత్మ శక్తితో మనము ఎడల మనం క్రమముగా నడుచుకున్నటకు దేవుని శక్తి పొంది వేగముగా పరిగెట్టుటకు ఆత్మ సంబంధమైన విషయములలో అందరికంటే చురుకుగా ఉన్నట్లుగా దేవుడు మనలకు సహాయం చేస్తారు అందుకు ప్రార్థన చేద్దామా మహిమగల తండ్రి నీకు స్తోత్రము నీ ఆత్మ లేనిచో మేము బలహీనులుగా మిగిలిపోతాం నీ ఆత్మశక్తి ద్వారానే మేము ఆత్మీయ జీవితములో క్రమముగా నడుచుటకు అలాగే వేగముగా పరిగెట్టుటకు నీ ఆత్మ మాకు కావాలని నేర్పించినందుకు స్తోత్రము నీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మలను నింపండి నీ కొరకు ఎప్పుడు చురుకైన వ్యక్తులుగా మమ్మలను చేయండి ఏలి ఏ రీతిగా అయితే నీ ఆత్మతో నింపబడి రథము కంటే వేగముగా పరిగెట్టాను అదే రీతిగా మేము ఎల్లప్పుడూ క్రమముగాను చురుకుగానూ ఉన్నట్లుగా చేయండి అని ప్రార్థన చేస్తున్నాం మా ప్రియులు ఎంతమంది వాక్యం వింటున్నారు అందరి జీవితంలో మేలు చేయండి వారిని ఆత్మతో నింపండి ప్రభు వారు చేస్తున్న బిజినెస్లో పనిలో ఉద్యోగాలలో దీవించి ఆశీర్వదించండి ఎంతమంది పని కొరకు వెతుకుచున్నారు ఎదురుచూస్తున్నారు అటువంటి వారికే మంచి పని మీరు సమకూర్చండి మంచి ఉద్యోగాలు ఇవ్వండి ఎంతమంది అనారోగ్యతతో బాధపడుతున్నారు యేసు క్రీస్తున్నాములో వారి శరీరంలో ఉన్న ప్రతివిధుల రోగము దూరము గునుగాక అని ప్రకటిస్తున్నాం ప్రభు ఆ బిడ్డలను ముట్టి స్వస్థపరిచండి ఎంతమంది బిడ్డల ప్రభు స్కూల్లో కాలేజీలో చదువుతూ ఎగ్జామ్ కొరకు సిద్ధపడుతున్నారు ఆ బిడ్డలకు మంచి ఇచ్చి నడిపించండి మా ప్రార్థనమైనందుకు స్తోత్రము చెల్లించి ఏసు పుణ్యాములు అడుగుచున్నాము తండ్రి ఆమెయిన్